ఆదిత్య విషయంలో జీవన చేసిన కుట్రను తెలుసుకొని జీవన చెంప పగలగొట్టిన ఆనంది ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే వీడియో చివరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అలాగే తప్పకుండా లైక్ చేయండి. ఇక ఆదిత్యకి సీను గురుగారు ఇచ్చిన తైలంతో మర్దన చేస్తూ ఉంటాడు. ఇంతలో ఆదిత్య మంట మంట అనడంతో ఇక అప్పుడే అక్కడికి ఆనంది అలాగే సునంద వచ్చి చూసి టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక ఆనంద్ ఆదిత్య కాళ్ళు మొత్తం బొబ్బలు రావడంతో వెంటనే ఆనంది అయ్యో ఆదిత్య గారు ఏమైంది అంటూ సీను వెంటనే గురుగారిని పిలువు అని చెప్పేసనగానే గురుగారు వచ్చి చూస్తారు. ఇక చూసి మందు విగిడించినట్టుంది అని చెప్పేసి అనగానే ఇక ఆనంది మిర్చిన తైలమే రాశాను గురువు గారు, అందులో ఇంకేమీ కలపలేదు అని చెప్పేసి అనగానే ఇక ఆనందికి ఆనంది అలా మాట్లాడేసరికి సునందకి చాలా కోపం వచ్చి ఏం చేశావు ఆనంది నువ్వు నా కొడుకుని అని చెప్పి అంటూ ఉండగా ఇక గురుగారు అమ్మ మీరేం టెన్షన్ పడకండి, ఏమీ కాదు, నేను దానికి విరుగుడు మందు ఇప్పిస్తాను కదా అని చెప్పి విరుగుడు మందు రాయగానే ఆదిత్యకి మంటలు అవి తగ్గుతూ ఉంటాయి. ఇక సునంద అమ్మయ్య నా కొడుక్కి ఏమీ కాలేదు అని చెప్పి సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక ఆదిత్య అమ్మ ఇప్పటికే లేట్ అయింది, నువ్వు నాన్న ఇంకా ఇంటికి వెళ్ళండి అని చెప్పేసి ఆదిత్య అనడంతో ఇక సునంద అలాగే శశికాంత్ అయితే ఏంటి ఆదిత్య నీకు ఇలా ఉండడంతో మేము ఎలా నిన్ను వదిలిపెట్టి వెళ్తాం చెప్పు, మేము ఇక్కడే ఉంటాము అని చెప్పి అంటూ ఉంటారు. ఇక ఆదిత్య లేదమ్మా ఇక్కడుంటే మీరు ఇబ్బంది పడతారు, మీరు వెళ్ళిపోండి అని చెప్పి ఆదిత్య అనడంతో శశికాంత్ కూడా అవును సునంద నిజమే మనకు కూడా ఇంట్లో పనులున్నాయి కదా, ఆనంది ఆదిత్యని చూసుకుంటుంది నాకు నమ్మకం ఉంది అని చెప్పేసి శశికాంత్ అయితే అంటూ ఉంటాడు. ఇక ఆదిత్య కూడా అవును అవునమ్మా ఆనంది నన్ను బాగా చూసుకుంటుంది అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక ఆనంది అయితే అవునత్తయ్య మీరు వెళ్ళండి, నేను ఆదిత్య గారిని బాగా చూసుకుంటాను, సీను కూడా ఉన్నాడు కదా అని చెప్పి ఆనంది అనడంతో శశికాంత్ సునంద అయితే ఇంటికైతే బయలుదేరుతారు. ఇక ఆనంది అలా జరిగినందుకు బయటకు వచ్చి బాధపడుతూ ఉంటుంది. ఇక ఆనంది డల్గా ఉండడం చూసిన సీను అయితే ఏమైంది ఆనంది ఎందుకంత డల్గా ఉన్నావు అని చెప్పి అంటూ ఉండడంతో ఏం లేదు సీను ఆదిత్య గారికి ఇలా అవుతుందని అనుకోలేదు, ఎంత జాగ్రత్తగా చూసుకున్నా ఆదిత్య గారికి ఈ మధ్యన ఏదో ఒకటి అవుతుంది, మనం గుడికి వెళ్ళి పూజ చేయిస్తే బాగుంటుందేమో అని చెప్పి ఆనంది అంటంతో ఏంటి అమ్మడి నువ్వు అలా అంటావు, గుడికి వెళ్ళి మీ ఇద్దరి పేరు మీద నేను పూజ చేయిస్తాను, నువ్వు ఇప్పుడు ఆదిత్య గారి దగ్గర నుంచి కదలకు, నువ్వు ఆదిత్య గారి దగ్గరే ఉండు అని చెప్పి సీను అయితే అంటూ ఉంటాడు. ఇక ఆనంది ఆ మాట విని అవును సీను నువ్వు వెళ్ళి పూజ చేయించుకుండ్రా అని చెప్పేసి అంటూ ఉంటుంది. చూసావా నా అమ్మాడి ఇలాగే ఉండాలి, ఎప్పుడు బాధపడకూడదు, నవ్వుతూ ఉండాలి, నువ్వు నవ్వుతూ ఉంటేనే నాకు ఇష్టం అమ్మాడి అని చెప్పి సీను అయితే అంటూ ఉంటాడు. ఇక ఆనంది అయితే సరే సీను నువ్వు గుడికి వెళ్ళిరా, నేనైతే ఆదిత్య గారి దగ్గరికి వెళ్తాను అని చెప్పి ఆనంది లోపలికి వెళ్ళి దగ్గర కూర్చుంటుంది. ఇక ఆదిత్య ఆనంది మొహం చూస్తూ ఏమైంది ఆనంది ఎందుకంత డల్గా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఏం లేదు ఆదిత్య గారు, మొన్న మీకు మీ మీదకి కారు రాకపోయింది, సమయానికి నేను వెళ్ళి మిమ్మల్ని కాపాడుకున్నాను, మళ్ళీ ఈరోజు ఇలా అయింది, నా మనసుకి ఏమి బాగా అనిపించట్లేదు ఆదిత్య గారు అని చెప్పి ఆనంది బాధపడుతూ ఉంటుంది. ఇక ఆనంది అలా డల్గా ఉండేసరికి ఆదిత్య ఏంటి ఆనంది నువ్వు అలా డల్గా ఉండకు, నాకేమి కాదు, నన్ను చూసడానికి నువ్వు ఉన్నావు కదా, నిన్ను చూసడానికి నేను ఉన్నాను ఓకేనా అని చెప్పేసి ఆదిత్య అలా మాటేసరికి ఆనంది అయితే ఆ మాట విని సంతోషపడుతుంది. అలాగే ఆదిత్య గారు మీరు ఇక్కడే ఉండండి, జాగ్రత్తగా ఉండండి, నేను మీకోసం జ్యూస్ కలిపి తీసుకొస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది ఆనంది. ఇక ఆదిత్య ఏంటి ఆనంది ఇప్పుడు ఏమీ వద్దు అని చెప్పేసి అనగానే మీరు అలానే అంటారు, నేను వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి ఆనంది జ్యూస్ తినడానికి ఆశ్రమం లోపలికైతే వెళ్తూ ఉంటుంది. ఇక అటు నుంచి ఒక అతను ఏ నువ్వు బయటికి వెళ్ళు ఎన్నిసార్లు ఇక్కడే ఉంటావు అని చెప్పేసి అంటూ ఉండగా ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. ఇక ఆనంది వెళ్ళి ఏమైంది ఇక్కడ గొడవ అవుతుందని చెప్పి దగ్గరికి వెళ్తుంది, ఏమైందండి ఎందుకంత గొడవ పడుతున్నారు అని చెప్పగానే ఏం లేదమ్మా ప్రతిసారి వారానికి ఒకసారి స్వామీజీ దగ్గర రూమ్లోకి వెళ్ళే పర్మిషను ఒకరికి ఇస్తారు, కానీ ఇతను ప్రతిసారి ఇతనే వెళ్తున్నారు అని చెప్పేసి అంటూ ఉంటారు ఆ వ్యక్తి. ఏమైంది ఎందుకు ఇంతకీ అని చెప్పగానే ఏం లేదు అక్కడ అన్నీ చూడడానికి అన్ని విషయాలు తెలుసుకోవడానికి మేము ఎలా పంపిస్తూ ఉంటాము, ప్రతిసారి ఇతనే వెళ్తున్నారు, సీసీ కెమెరాలు నేను చూశాను కదా, మొత్తం ఆశ్రమం మొత్తం సీసీ కెమెరాలు ఉన్నాయి, ఈ రూమ్ ఒక్కదానికే లేవు అందుకని చెప్పి ఇప్పుడు వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి అనగానే ఇక ఆనందికి ఐడియా వస్తుంది, అవును సీసీ కెమెరాలు ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఆదిత్య గారు
మందులో ఎవరో ఏదో కలిపారు, ఆ విషయం మనం తెలుసుకోవచ్చు అని చెప్పేసి అక్కడికి వెళ్ళి సీసీ కెమెరా రూమ్ సీసీ కెమెరా చెప్తుంది. ఇక వాళ్ళు సీసీ కెమెరా చూపిస్తారు. ఇక రూమ్లోకి ఎవరో వచ్చినట్టు అందులో ఏదో కలిపినట్టు కనిపిస్తుంది ఆనందికి. ఎవరది, మనకు బాగా తెలిసిన వాళ్ళలా ఉన్నారే అని చెప్పి ఆనంది అలా చూస్తూ ఉండగా వెనక నుంచి జీవనని అలాగే ఇందుమతిని చూస్తుంది ఆనంది. ఇక ఇద్దరు ఒక్కసారిగా ముందుకు తిరిగేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆనంది. ఇదేంటి, ఇందుమతి అమ్మగారు జీవన ఇక్కడికి వచ్చారేంటి, అసలు వాళ్ళకి నా రూమ్లో ఏం పని, అసలు ఆదిత్య గారి టైంలో వాళ్ళు ఏం కలిపారు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఆనంది. ఇక ఇందుమతి జీవన కలిపేసి నవ్వుకుంటూ బయటకైతే వెళ్ళిపోతారు. వీళ్ళెవరు అని చెప్పి అనేసరికి అక్కడున్న అతనైతే వీళ్ళు ఈవిడికి మతిస్థింత లేదని చెప్పి ఆ అమ్మాయి తీసుకొచ్చింది. మీరు వచ్చినప్పుడే వీళ్ళు కూడా వచ్చారమ్మా అని చెప్పేసి అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అంటే ఇదంతా చేసింది ఇందుమతి అమ్మగారు జీవనానా అని చెప్పి అనుకుంటూ వాళ్ళ రూమ్ నెంబర్ ఎంత అని చెప్పేసి అడుగుతుంది. ఇక అతను రూమ్ నెంబర్ చెప్పేసరికి ఆనంది డైరెక్ట్గా వాళ్ళ రూమ్లోకి అయితే వెళ్తుంది. ఇక ఆనందిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇందుమతి జీవన. ఇదేంటి నువ్వు ఇక్కడ ఉన్నావు అని చెప్పేసి అంటూ ఉంటుంది జీవన. ఏం తెలియనట్టు నాటకాలు అడుగు జీవన, నువ్వు అలాగే ఇందుమతి అమ్మగారు మీరు ఇద్దరు ఏం చేశారో నాకు బాగా తెలుసు, నేను అంతా చూశాను అని చెప్పేసి అనగానే ఈ కుందిమతి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. మీరు ఆదిత్య బాబు ధైర్యంలో ఎందుకు వేరే మంది ఏదో కలిపారు, నేను సీసీ కెమెరాలో మొత్తం చూశాను జీవన, మరేది ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, లేదంటే నేను జ్యోతమ్మకి ఫోన్ చేసి మొత్తం నిజం చెప్పేస్తాను అని చెప్పేసి అనగానే ఇక జీవన అయితే టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక ఇందుమతి దబాయిస్తూ నేనేమీ చేయలేదు, మాకేంటంత అవసరం జీవన అని చెప్పేసి అనగానే అదేంటి నీకు మతిస్థింత లేదని చెప్పి అక్కడ వాళ్ళు చెప్పారే, అంటే మీకు మత్తుంది కావాలని నన్ను ఇలా చేయడానికి మీరు వచ్చారు, ఆదిత్య గారి మీద మీకు ఎందుకంత కోపం, నా మీద మీకు ఎందుకంత కోపం అని చెప్పేసి ఆనంది అంటూ ఉంటుంది. ఇక ఆదిత్య అలా ఆదిత్య గురించి తలుచుకుంటూ బాధపడుతూ మరేదిగా మీరు ఇక్కడ నుంచి వెళ్తారా లేదా అని చెప్పేసి అనేసరికి ఇంకా జీవన గాని మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పదా, లేదంటే ఈ ఆనంది అనుకున్నదే చేస్తుంది అని చెప్పేసి మెల్లిగా అంటూ ఉంటుంది. అదేంటి మనం ఏం చేద్దాం అనుకున్నాం, ఇక్కడ ఏం జరుగుతుంది, మనం అబ్బాయి రౌడీని పంపిస్తాడు కదా అప్పుడు దీనిపైన చెప్తాము అని చెప్పగానే ముందు మనం ఇక్కడ సేఫ్గా ఉండాలి కదా, అందరికీ చెప్పిందంటే మనల్ని ఇంకా కేసు చేసి అరెస్ట్ చేయిస్తారు, అసలే ఆ గురువు గారు చాలా కోపం మన మీద అని చెప్పేసి అనడంతో ఇక ఇందుమతి జీవన అయితే భయపడుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇక ఆనంది గబగబా ఆదిత్య రూమ్లోకి వచ్చి ఇక బాధపడుతుండగా ఏమైంది ఆనంది మళ్ళీ నీకు బాధపడుతున్నావు జ్యూస్ ఏది అని చెప్పగానే ఏం లేదు ఆదిత్య గారు మీ గురించి తలుచుకొని బాధపడుతున్నాను అంతే అని చెప్పగానే ఏమి ఆలోచించుకో నాకు కాళ్ళు వస్తాయి ఖచ్చితంగా నేను నడుస్తాను ఆనంది అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటాడు. ఇక ఆనంది మాత్రం అసలు ఇందుమతి అమ్మగారు జీవన ఎందుకు ఇలా చేశారు, ఆదిత్య గారి మీద ఎందుకంత కోపం అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. మొదటి నుంచి ఇందుమతి అమ్మగారికి నేనంటే ఇష్టం లేదు, ఇప్పుడు నా మీద ఉన్న కోపం నా భర్త మీదకి షిఫ్ట్ అయిందా, ఆదిత్య గారిని నేను జాగ్రత్తగా చూసుకోవాలి ఏమీ కాకూడదు అని చెప్పి ఆనంది ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో సీను పూజ చేయించుకొని రూమ్కి అయితే వస్తాడు. అమ్మాడి నీ పేరు మీద ఆదిత్య బాబు పేరు మీద నేను పూజ చేయించాను అని చెప్పేసి ఇదిగో విభూది అని చెప్పి విభూది ఇస్తాడు, ఇంకా ప్రసాదం కూడా ఇస్తాడు. ఇక ఆనంది ఆ ప్రసాదాన్ని ఆదిత్య బాబుకి ఇచ్చి విభూదిని తలకు పెడుతుంది. శివయ్య నన్ను అలాగే నా భర్తని మీరే కాపాడాలి, ఎవరి కళ్ళు ఎవరి వల్ల మేము సమస్యలో పడకూడదు అని చెప్పి ఆనంది అనుకుంటూ ఉంటుంది. రాబోయే ఎపిసోడ్లోకి ఉండబోతుంది ఫ్రెండ్స్, వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేసి